జిల్లా కోడిపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా తల్లిపాలపై అవగాహన కార్యక్రమం కల్పించారు సిపిడిఓ కనకదుర్గ ఎంపీపీ పద్మ నరసింహారెడ్డి. మంచి ముఖ్యమైన దాంట్లో మీరు టీచర్గా ఉండడం మీ అదృష్టం అని, మరి మీ పాత్ర చాలా సమాజానికి ఎంతో విలువైన పాత్ర మీది. అందరికీ చాలా మంది అంగన్వాడి టీచర్ అంటారు, అంగన్వాడి టీచర్ కదా లెసన్ చెప్పి మరి రోజు అదే చెప్తారు కదా, ప్రతి సంవత్సరం అదే లెసన్ ఉంటుంది కదా. అట్లా కాదు, వాళ్ళకి ఒక షీట్ ఇస్తే ప్రతి నెల ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలా, మరి డెలివరీ అయిన తర్వాత తీసుకోవాలి. నేను డెలివరీ అయిన తర్వాత గంట లోపు నా బిడ్డకు పాలు పడితే అదే మొదటి క్రియ కాబట్టి ఖచ్చితంగా నాకు ఆ బిడ్డకు తల్లి పాలు పట్టేలాగా నేను చర్య తీసుకోవాలి. వేరే వేరే కానీ గ్లూకోజ్ మాత్రమే తాగించకుండా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కవుటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన డ్వాక్రా మహిళ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. ఈ ఆమరణ నిరాహార దీక్షకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డికి పూలమాల వేసి ప్రారంభించారు. అనంతరం ఖైరతాబాద్ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ప్రసంగించారు. ఈ యొక్క సుమారు 5,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు బాకీలు ఉన్నాయని చెప్పని లెక్కలలో చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే గత 15 రోజులు మా రాష్ట్ర అధ్యక్షులు సరిగా ప్రజల ద్వారా ఓటు ద్వారా ఆయనకు శిక్ష